హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు టెక్ లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ట్రూ కలర్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ట్రూ కలర్ వాడడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజర్స్ ప్రైవసీ పబ్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మన లాస్ట్ టైం కాల్ ఎప్పుడు మాట్లాడేమో వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా కాల్ మాట్లాడుతుంటే ఆన్ కాల్ అని చూపించడం, ఇంకా సైలెంట్లో ఉన్నా నార్మల్లో ఉన్నా అదంతా మనకి యాప్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో మన గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఒకే ఒక ఆప్షన్ని డిజేబుల్ చేయడం వల్ల మన గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందు, ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇప్పుడు వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ట్రూ కాలర్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ రాజు అని చెప్పేసి లాస్ట్ సీన్ 8:12 AM అని ఇలా చూపెడుతుంది కదా. ఇలాగా అంటే మనం ఎప్పుడు కాల్ మాట్లాడేమో అది చూపిస్తుంది. ఇంకా కాల్లో ఉంటే ఆన్ కాల్ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మన ఇన్ఫర్మేషన్ అనేది పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని మనం డిజేబుల్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇది రాకుండా చూడొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓపెన్ చేశాక కింద ప్రైవసీ అని ఉంది కదా, ప్రైవసీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అవైలబిలిటీ అని ఉంది కదా, ఇది ఆన్ చేసింది. అయితే ట్రూ కాలర్ యాప్లో ఇది ఆన్ చేసే ఉంటుంది ఫ్రెండ్స్, డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. సో దీన్ని డిజేబుల్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ లాస్ట్ సీన్ కానీ, ఇంకా మనం కాల్లో ఉన్నప్పుడు ఆన్ కాల్ అని పడ్డం, మనం సైలెంట్లో పెట్టినా కానీ మొబైల్ సైలెంట్లను చూపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం మన ఇన్ఫర్మేషన్ అనేది పక్క వాళ్ళకి తెలియకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా, సో ఈ చిన్న ఆప్షన్ని డిజేబుల్ చేయడం వల్ల మన గురించి పక్క వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సీన్ చూపించకుండా ఉంటుంది కదా. సో చూడండి ఇక్కడ లాస్ట్ సీన్ చూపించలేదు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ఒకవేళ మీరు ట్రూ కలర్ యాప్ని యూజ్ చేస్తున్నట్లయితే ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అనేది పక్క వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ ఆప్షన్ గురించి చెప్పాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో డిమాండ్ చేయండి ఫ్రెండ్స్, మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.